తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు జిల్లాను ముంచెత్తిన వరదల సమయంలో బాధితులను ఆదుకునేందుకు అపన్నహస్తం అందించింది లయన్స్ క్లబ్. సభ్యుల సేవలను మెచ్చి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అందించిన నగదుతో వర్షాలతో నష్టపోయిన బాధితులకు ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ను పంపిణీ చేశారు. కష్టాల్లో ఉన్న బాధితులను ఆదుకోవడంలో లయన్స్ క్లబ్ చూపిన చొరవను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు అభినందించారు. వారిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నెల్లూరులోని అచ్యుత సుబ్రహ్మణ్య కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వరద బాధితులకు ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరద సమయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు, లయన్స్ క్లబ్ ప్రగతి, లయన్స్ క్లబ్ పినాకిని వరద బాధితులకు చేసిన సేవలను గుర్తించి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అందించిన నగదుతో బాధితులకు అవసరమైన సామాగ్రిని ఒక కిట్లా అమర్చి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు పాల్గొని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ చిన్నపరెడ్డి ఇతర సభ్యులతో కలిసి బాధితులకు వాటిని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ లయన్స్ క్లబ్ అందించిన సేవలను ప్రశంసించారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అటు బాధిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేసేలా లయన్స్ క్లబ్ నిర్వాహకులు చొరవ చూపాలని సలహా ఇచ్చారు ఎమ్మెల్యే. ఒక బిడ్డని చదివిస్తేనో లేకపోతే ఒక పేదలకు సాయం చేస్తేనో అంతకన్నా ఎక్కువ పుణ్యం వస్తుంది. అది ఎప్పుడో మనం మర్చిపోతాం. అలా ప్రతి ఒక్కరు కూడా ఇదే ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చేసినప్పుడు ఖచ్చితంగా మంచి జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరుకు విపత్తులు సంభవించిన నేపథ్యంలో ఆపన్నహస్తం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. విపత్తులు సంభవించినప్పుడు అందరూ సమస్యల పరిష్కారంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. తొమ్మిది వందల మంది బాధితులకు ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ను అందించినట్లు తెలిపిన లయన్స్ క్లబ్ పినాకిని అధ్యక్షులు కోట రమేష్ సేవ చేయడంలో లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నెల్లూరు మూలాపేటలోని శ్రీ అన్నదేవుల గోవిందరెడ్డి సరస్వతీ సమాజంలో యాక్ట్ సంస్థ ఆధ్వర్యంలో తుఫాను బాధితుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాను బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సింహపురి హాస్పిటల్కు చెందిన వైద్యులు ఈ సందర్భంగా బాధితులకు వైద్య సేవలందించారు. ఈ సందర్భంగా సరస్వతి సమాజం అధ్యక్షుడు గోపాలరెడ్డి మాట్లాడుతూ తుఫాను బాధితులకు గత 4 రోజుల నుండి సమాజంలో పునరావాసం కల్పిస్తున్నట్లు చెప్పారు. యాక్ట్ సంస్థ వారు బాధితుల కోసం వైద్య శిబిరం నిర్వహించి వారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేయడం ఎంతో గొప్ప విషయమని చెప్పారు. భవిష్యత్తులో యాక్ట్ సంస్థ వారు మంచి కార్యక్రమాలు నిర్వహించి సమాజ సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి సమాజం ఉపాధ్యక్షులు బలరామిరెడ్డి, కార్యవర్గ సభ్యులు, యాక్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏసీటీ వాళ్ళు ఈరోజు ప్రత్యేకంగా పెట్టిన దానికి వరద బాధితులందరూ ఇక్కడ వచ్చి 4 రోజుల నుంచి షెల్టర్ తీసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ కోసము తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఫ్రీగా మెడికల్ చెకప్ చేసి వాళ్ళకి మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మా భవిష్యత్తులో మా సరస్వతి సమాజంలో పెట్టుకుంటామని తెలుపుతూ అది ఏసీటీ వాళ్ళు పెట్టిన దానికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ నెల్లూరు 26 డివిజన్ పరిధిలోని నేతాజీనగర్లో రోడ్లు అధ్వానంగా గుంటలమయంగా ఉండడం వల్ల వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ మార్గంలో నీటిని సరఫరా చేసే ట్యాంకర్ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రోడ్లు ప్రమాదకరంగా ఉండడంతో వాహనాలు బోల్తా పడి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ప్రాంతంలో నూతనంగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నెల్లూరు 12వ డివిజన్ సౌత్రాజుపాలెంలో పేరంటాలమ్మ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు కలస స్థాపనతో శ్రీకారం చుట్టారు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి. కుటుంబ సమేతంగా విచ్చేసి పూజల్లో పాల్గొన్నారు.
నెల్లూరు రూరల్ మండలం సౌత్రాజ్పాలెంలో వెలసిన మహిమగల శ్రీ పేరంటాలమ్మ అమ్మవారికి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో తొలి రోజు అమ్మవారికి కలశ స్థాపనను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఏసీ సుబ్బారెడ్డి సతీమణి ఉండగా ఈ ఉత్సవాలను నిర్వహించేవారని, ఆ తర్వాత నిలిపివేయగా మళ్లీ ఇప్పుడు అమ్మవారి అనుగ్రహంతో తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆనం వివేకానంద రెడ్డి చెప్పారు. మన రాజుపాళెంలో ఎంతో కాలంగా పేరంటాలమ్మ ఉంది, కొన్ని సంవత్సరాలుగా. దీనికి ఏసీ సుబ్బారెడ్డి గారి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు, స్వర్గీయ అన్నపూర్ణమ్మ గారు ప్రతి సంవత్సరం కొలుపు చేసేది. ఆమె పోయిన తర్వాత దీన్ని మానేశారు అందరూ. ఈ మధ్యకాలంలో ఒక ఆమెకి పూని ఈ కార్యక్రమం చేయమని నాకు నన్ను చేయమని చెప్పి చెప్పిందని చెప్పిన తర్వాత ఈ మూడు రోజులు 16 రోజుల పండగ, ఈ 4 రోజులు ఇక్కడ ఉత్సవాల్ని చేయడం జరుగుతుంది. కార్పొరేటర్ ఆనం రంగమయ్యూరెడ్డితో పాటు గ్రామస్తులు రామయ్య, రఘురామయ్య, పెంచలయ్య తదితరులు పూజల్లో పాల్గొన్నారు. పొదలకూరులోని శివాలయం సోమవారం రాత్రి భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి కార్తీక దీపాలను వెలిగించి మహాశివునికి అర్పించారు. కార్తీక సోమవారం సందర్భంగా గత రాత్రి పొదలకూరులోని శివాలయం దీపాలతో కళకళలాడింది. 2వ సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని దీపాలను వెలిగించారు. భక్తి ప్రవత్తులతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కామాక్షితాయి సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు నాగశిలలకు, నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం నీరాజనం. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని హృదయసాయి మందిరంలో సత్యసాయి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో బాబానామాన్ని జపిస్తూ భజనలు చేశారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని హృదయసాయి మందిరంలో సత్యసాయిబాబా జయంతిని ఘనంగా నిర్వహించారు. సత్యసాయితో పాటు సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు బాబా నామస్మరణల మధ్య కర్పూర హారతిలిచ్చారు. అనంతరం సత్యసాయికి ఊంజల్ సేవను కమనీయంగా జరిపారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు బాబా పూజల్లో పాల్గొని కర్పూర హారతులు అందుకుని ప్రసాదాలు స్వీకరించారు.